రైతు దినోత్సవం నిర్వహించే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన నివాసం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే దఫాలు 12,500 ఇస్తామంటూ రైతులను మోసం చేసి 7,500 పరిమితం చేశారని అన్నారు. ఎరువులు విత్తనాలపై రాయితీ ఎత్తివేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. రైతులను నిండా మోసం చేశారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన చెందారు. నిరసన కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు సలహాలు తీసుకొని ఇప్పుడుగా 2 సంవత్సరాలు అయిపోతుంది. నువ్వు వచ్చి ఒక సంవత్సరం పోతే నీ మాట ఎవరు వినడు. ఒక సంవత్సరం టైం ఉంది నీకు. తర్వాత నీ ఆఫీసులు కానీ ఎవరు నీ మాట వినరు. ఇవాళ ప్రమోషన్ కోసం, కోచింగ్ కోసం నీ డబ్బా కొట్టుకున్నారు ఆఫీసులు అందరూ. ఒక సంవత్సరం పోతే ఈ ఆఫీసులు ఎవరు నీ మాట వినరు. ఇవన్నీ గుర్తుంచుకో, తెలుసుకో. తెలుసుకొని రాబోయే సంవత్సరాలు, 2 సంవత్సరాలను మంచి పరిపాలన ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, ప్రజలను ఆదుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ సరి కానీ అపరాలు కానీ నూనె గింజలు కానీ పండించే రైతులు వాళ్ళు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. కాయగూరలకు కూడా సరైన రేట్లు లేవు. హార్టికల్చర్ అంటే అత్తిపళ్ళు కానీ పళ్ళు కానీ ఇటువంటి వాటికి కూడా మార్కెట్లో రేట్ లేక రైతులు ఎంత నష్టపోతున్నారో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. రైతు రుణమాఫీ, ఆరో చంద్రబాబు నాయుడు గారు 58,29,000 మందికి రైతు రుణమాఫీ చేసిన సంగతి మీరందరికీ తెలుసు. మరి ఈవేళ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా తగ్గించారో మనం చూసాం. ఈవేళ ఆ రైతు రుణమాఫీ అన్నది కేవలం 45,00,000 మంది కుదించారు. ఎందుకు కుదించారు?